चित्तूर जिला गंगाधर नेल्लूर नियोजकवर्ग में एशियन इंफ्रास्ट्रक्चर इन्वेस्टमेंट बैंक वारु 70% राष्ट्र प्रभुत्वं 30% पनुलतो संयुक्तंगा रोड निर्माण पनुलु पंचायतीराज शाख द्वारा चेपट्टडं जरिगिंदि। इंदुलो एस्आर्पुरं गंगाधर नेल्लूर मंडलाल्लो 18 कोट्ल रूपायलतो पूर्तैन 16 रोड्ल निर्माण पनुलकु डिप्यूटी सीएम नारायण स्वामी मरियु राष्ट्र पंचायतीराज शाख ग्रामीणाभिवृद्धि शाख मंत्रुलु पेद्दिरेड्डी रामचंद्र रेड्डी एंपी रेड्डप्प मरियु शासन सभ्युलु आरणि श्रीनिवासुलु కలిసి ప్రారంభోత్సవం చేశారు। ఎస్ఆర్పురం మండల పరిధిలో పిల్లారికుప్పం గ్రామ సచివాలయం ప్రారంభించడంతో పాటు ఈఏపి రోడ్లను ప్రారంభించారు। గంగాధర నెల్లూరు మండలం పాపిరెడ్డిపల్లి గ్రామ సచివాలయం ప్రారంభించడంతో పాటు మండలంలో ఈఏపి రోడ్లను ప్రారంభించారు। పిల్లారికుప్పం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయానందరెడ్డి డిప్యూటీ సీఎం నారాయణస్వామి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా గుమ్మడి కుతూహలమ్మ సోదరి తనయుడు నోకతోటి రాజేష్ను డిప్యూటీ సీఎం నారాయణస్వామి పంచాయతీరాజ్ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ కండువాను కప్పి వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ చిన్నమరెడ్డి ఆర్డీఓ డాక్టర్ రేణుక డ్వామా డిఆర్డీఏ పీడీలు చంద్రశేఖర్ తులసి డీఈఓ నరసింహారెడ్డి డీపీఓ దశరథ రామరెడ్డి జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలోని అధికారులు ప్రజాప్రతినిధులు వైసీపీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు। అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు ఉంటాము చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రకి చెప్పిన వెంటనే ఇవ్వటం ముఖ్యంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాను ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ కూడా ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రని నేను రిక్వెస్ట్ చేసుకున్నా సార్ మా నియోజకవర్గంలో నాకు లీడర్లందరూ 7-8 సంవత్సరాలు కష్టపడినారు మహిళలకంతా జగన్మోహన్ రెడ్డి మన యొక్క సమస్యలు పరిష్కరించడానికి వారు పోరాడుతున్నారు కలెక్టర్ గారు ప్రతి నిత్యం ప్రతి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు ముఖ్యంగా ఈ రోడ్లంతా పూర్తయ్యేదానికి కారకుడు ఎస్సీ గారి ఆర్డర్స్ ప్రకారంగా డి రవిరాజు రాత్రి మరణం కష్టపడి దీన్ని పూర్తి చేశాడు ఇక్కడ కొన్ని ఎందుకంటే సార్కే చెప్తున్నాను మాకు వచ్చిన అమౌంట్ కొంత ఇంకా వేయాల్సి వస్తుంది అక్కడక్కడ రోడ్లో దాన్ని మనకే ఇవ్వమని చెప్పినాము వారు కూడా ఒప్పుకున్నారు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ దళితులందరినీ కూడా దగ్గర చేర్చుకొని ఈరోజు నామినేషన్ వర్కులు కూడా దళితులకు ఎక్కువగా ఇప్పించే కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళ నియోజకవర్గంలో దళితులకి అందరికీ కూడా పెన్షన్ ఇచ్చినాడు చంద్రబాబు అయినప్పుడు వాళ్ళ నియోజకవర్గంలో దళితులకి అందరూ కూడా మన టెంపుల్ కట్టించారు వారు వారి కుమారుడు వాళ్ళ తమ్ముడు నిలబడితే దళితులందరూ ఏకదాటిగా నిలబడి గెలిపించినటువంటి చరిత్ర కలిగినటువంటి మన రామచంద్రరెడ్డి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సీఎంకి తోడు నీడగా ఉండి ప్రతి ఒక్క విషయంలో నేను ఉండానని ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకుని నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగనన్న కోసం అహర్నిశలుగా పోరాడుతున్నటువంటి మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి 238 కోట్ల 35 లక్షలు ఇప్పుడు దాకా మా శాఖ నుంచి ఈ నియోజకవర్గంలో ఖర్చు చేయడం జరిగింది ఈ పద్నాలుగు నుంచి మీకు తెలియజేస్తా ఉన్నాను తాగునీటికి కానీ రోడ్లకు కానీ ఇలా సచివాలయాలు కానీ హెల్త్ క్లినిక్లు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఇవన్నీ కూడా మా శాఖ నుంచినే ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇది పోతే ఆయన ఎప్పుడు కూడా మాకు తాగునీరు సాగునీరు కావాలా పర్వత ప్రాంతాలలో కంటే ఇక్కడ కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయి అని చెప్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాటిని అన్నింటినీ కూడా ఈరోజు ఎస్టిమేట్లన్నీ కూడా తయారు చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం జరిగింది తప్పకుండా కృష్ణాపురం ప్రాజెక్టు కానీ ఎన్టీఆర్ జలాశయం కానీ వాటి కెపాసిటీ పెంచుతాము వాటి కెపాసిటీ పెంచి తప్పనిసరిగా సంబంధించిన మండలాలకు ఎప్పుడు కూడా నీటి కొత్త లేకుండా చేస్తామని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను అదే